హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మినపప్పుతో సున్నుండలు తయారు చేద్దాం. నేను 1/2 కేజీ పప్పు తీసుకున్నాను, 1/2 కేజీ షుగర్. కొంచెం షుగర్ తక్కువ కావాలంటే మీరు తగ్గించుకోండి, సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. 300 గ్రామ్స్ నెయ్యి అండి. ఇది దోరగా వేయించుకోవాలి, మంచి బ్రౌన్ వచ్చే వరకు దీన్ని వేయించండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది పప్పు. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది చూడండి, ఇట్లా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేగిన స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని చల్లార్చాలి, కొంచెం చల్లారనిద్దాం. పప్పు చల్లగయ్యేలోపు మనము షుగర్ మిక్సీ పట్టుకుందాం. ఇది పౌడర్ చేయాలి మెత్తగా. ఆ లోపు మనం వేంపిన దాంట్లోనే నేను నెయ్యి వేడి చేస్తున్నాను. అది కరగాలి నెయ్యి. ఇలైచీలు కూడా ఇందులో వేసి పౌడర్ చేసుకుందాం. పప్పు కూడా మిక్సీ పట్టుకుందాం మనం. చూడండి, మినపప్పు ఇట్లా మిక్సీ పట్టుకున్నాం, షుగర్ కూడా మిక్సీ పట్టినా. చాలా ఈజీ, సింపుల్ రెసిపీ, ఈజీ, టేస్టీ, హెల్దీ రెసిపీ. షుగర్ కూడా ఇందులో వేసుకుందాం. ఇది మంచిగా మిక్స్ చేసుకోండి. ఇట్లా ఇట్లా మిక్స్ అయిన తర్వాత దీంట్లో నెయ్యి వేస్తూ కలపాలి. ఇట్లా మంచిగా నెయ్యి వేస్తూ మిక్స్ చేసుకోవాలి. నెయ్యి ఎంత అవసరం ఉంటే అంత. ఇది మనకి ఇట్లా ముద్దకొచ్చే వరకు నెయ్యితో కలుపుకోవాలి. ఇట్లా లడ్డు కట్టుకోండి. దీంట్లో అవసరమైతే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. పిల్లలు తినరు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ పట్టి ఇందులో పౌడర్ కలిపేసేయండి. చాలా ఈజీ, హెల్దీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, హెల్దీ ఫుడ్, ఈజీగా సున్నుండలు చేసుకోండి. చాలా ఫాస్ట్గా అవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.